ఐటీకా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం అభ్యర్థి ఎవరవుతారా అనేది ఆసక్తికరంగా కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నటి వరకు డీకే శివకుమార్ సిద్ధరామయ్య మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా పరమేశ్వరన్ పేరు కూడా వినిపించింది. పరమేశ్వరన్ను కూడా సీఎం చేయాలని కొందరు ఎమ్మెల్యేలు పట్టుబట్టి కూర్చున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్నటి వరకు వినిపించిన పరమేశ్వరన్ పేరు ఇప్పుడు వినిపించడం లేదు. ఈ ముగ్గురులో సీఎం ఎవరవుతారనేది ఇంకా ఆసక్తికరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా డీకే శివకుమార్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో డీకే శివకుమార్ కొన్ని ఘాటు హాట్ కామెంట్స్ కూడా చేశారు. తాను ఎవరిని వెన్నుపోటు పొడవనని, తాను ఎవరిని బ్లాక్మెయిల్ చేయనని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందిస్తారు. సంజయ్ చెప్పండి. భార్గవి, మొత్తం మీద నిన్నటి వరకు నలుగురు పోటీలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సీటు కోసము ఇప్పుడు ఇద్దరికే పరిమితమని చెప్పుకోవచ్చు. ఒక సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా డీకే శివకుమార్ ఈయన కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఇద్దరి మధ్యలో అయితే పోటీ నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటి అంటే అధిష్టానము ఒక దిశగా ఆలోచించడం ఏంటంటే అంటే ఇంత గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. డీకే శివకుమారు అంటే ముఖ్యమంత్రిగా చేయలేదు అనేది యాంగిల్లో అది జాతీయ నాయకులు ఆలోచిస్తున్నటువంటి అంశం అయితే మన ముందు కనిపిస్తున్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో భాజపా అధికారంలో ఉంది. గతంలో ఒక మూడు నాలుగు నెలల క్రితమే డీకే శివకుమార్ పైన ఈడీ దాడులు అయ్యే విధంగా ఐటీ దాడులు చేయడంతో అంటే ఇవన్నీ అంటే ఈయనకున్నటువంటి బిజినెస్ యాంగిల్ లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పయ్యపడం వల్ల సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనేసి అధిష్టానం నిర్ణయించిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మనం చూసినటువంటి ఇప్పుడు ఢిల్లీ సీఎం ఉన్నటువంటి కేజ్రీవాల్ అదేవిధంగా సిసోడియా అంటే అంటే ఎవరైతే సెంట్రల్ లో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళ పరిధిలోనే వీళ్ళు వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగానే మలుచుకోవాలనే ప్రయత్నాలు అయితే ఎప్పటి నుంచో చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు చేసినాయి, ఇక్కడ చేసినాయి. అదేవిధంగా మహారాష్ట్రలో గవర్నమెంటే పడిపోయిన సందర్భాలు మనకు కనిపించినాయి. అదేవిధంగా ఇప్పుడు డీకే శివకుమార్ కు ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లయితే రేపు జరిగేటటువంటి పరిణామాలకు కాంగ్రెస్ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ డీకే శివకుమార్ పైన మరింత ఒత్తిడి చేసి మరి ఈడీ దాడులు కానీ సిబిఐ దాడులు కానీ అని రకరకాల దాడులు చేయించేసి రాష్ట్రాన్ని అంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చు అనేసి అధిష్టానం అయితే భావిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీకే శివకుమార్ వ్యక్తిగతంగా మంచివాడు, అంటే ఆయనకు మంచి పేరుంది, మంచి బిజినెస్ మ్యాన్, అదంతా ఒక యాంగిల్. కాకపోతే సెంట్రల్ కేంద్రంలో ఉన్న బీజేపీకి శివకుమారు అంటే గిట్టదు అనేసి ఒక అభిప్రాయం అయితే ఉంది. ఎందుకంటే దానిపైన ఈడీ దాడులు రకరకాల దాడులు చేయించిన అంశం అయితే కేంద్ర అధిష్టానం అయితే అది ఒక అది ఆలోచించినదైతే. ఎందుకంటే సిద్ధరామయ్య వైపు చూసుకుంటే అయితే సిద్ధరామయ్యకు గతంలో ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది. ఆయన ముక్కుసూటి మనిషి, ఆయన అవినీతికి కొద్ది దూరము అంటే కరప్షన్ ని కొద్ది ప్రోత్సహించడు అనే ఒక మంచి పేరైతే సిద్ధరామయ్యకు ఉంది. వీటన్నిటినీ కేంద్ర అధిష్టానం అయితే బాగా ఆలోచిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు జరిగేటటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిద్ధరామయ్య డీకే శివకుమార్ లే రాష్ట్రంలో కర్ణాటకలో ఎక్కువ పార్లమెంటు సీట్లు గెలవాలి అంటే వీళ్ళిద్దరి సమక్షంలోనే వీళ్ళకే ఎక్కువ బాధ్యతలు అప్పజిస్తే రేపు పొద్దుగల జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలను గెలిపించుకునే అవకాశం ఉంటది. కనుకనే అయితే సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చేసి డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా ఇచ్చేసేసి కొంత ఇంకా మరి కొంత గౌరవపదమైనటువంటి పదవి కల్పించినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలపడే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు జరిగేటటువంటి దక్షిణాది రాష్ట్రంలో 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు కొంత మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభావము రేపు జరిగేటటువంటి తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర అది మధ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగతా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ జరిగేటటువంటి క్రమం ఏదైతే ఉందో కాంగ్రెస్ ఎందుకంటే బీజేపీని వ్యతిరేకించిన తీరు కర్ణాటకలో చాలా స్పష్టంగా కనిపించిందని చెప్పుకోవచ్చు భార్గవి. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి అంటే కొంత సీక్రెట్ బ్యాలెట్ కానివ్వండి, అదేవిధంగా ఓపెన్ గా కొంత రాష్ట్ర ఓటింగ్ అయితే జరిగింది నిన్న ఏఐసిసి దగ్గర సోమవారం ఢిల్లీ జరిగింది. అందులో కొంతమంది అయితే రాతపూర్వకంగా 70 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య కావాలని కొంత 60 మంది రాష్ట్ర ఓటింగ్ లో 60 మంది పాల్గొనేసి అంటే అది రాష్ట్ర ఓటింగ్ అనేది ఇప్పుడే బహిర్గతం చేయకపోవచ్చు. కాకపోతే 70 మంది శాసనసభ్యులు రాష్ట్రపూర్వకం ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో వాళ్ళు ఈ 70 మంది కోరుకున్నది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితే గతంలో చేసిన అనుభవం ఉంది. ఎందుకంటే మంత్రులని ఎమ్మెల్యేలని
అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి అనే అంశం అయితే సిద్ధరామయ్యకు కొద్దిగా తిట్టా సిద్ధరామయ్యకు ఎందుకు అది కలుపుకుపోయే స్వభావం ఉంది కనుక సిద్ధరామయ్యకు అయితేనే బాగుంటుంది అనేసి 70 మంది ఎమ్మెల్యేలు అయితే రాతపూర్వకంగా వేయడం జరిగింది. ఇంకొక 60 మంది రాష్ట్ర ఓటింగ్ లో పాల్గొన్నారు. అలా ఎవరికి ఇచ్చారు ఏంది అనేది మనకు మరికొన్ని గంటల్లో కానీ లేకుంటే రేపు ముఖ్యమంత్రిని అభ్యర్థిని ఈ రోజు మధ్యాహ్నము డీకే అది సిద్ధరామయ్య ప్రకటించినట్లయితే డీకే శివకుమార్ మీద ఏమో అలిగేషన్స్ కానీ లేకుంటే ఎమ్మెల్యేలో ఏమన్నా ఇబ్బందులు ఉంటాయనే అంశం అయితే వీళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తుంది. నిన్న డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళకపోవడానికి ఒక చిన్న రీజన్ ఏంటంటే ఆరోగ్యం అతని యొక్క అనారోగ్యం కారణంగానే ఢిల్లీకి వెళ్ళలేదనేసి వాళ్ళ తమ్ముడు డీకే సురేష్ ఇంతకుముందుకే మీడియా ముందు అది తెలపడం జరిగింది. మొత్తం మీద ఏం చేయడం జరిగిన డీకే శివకుమార్ ఢిల్లీ ప్రయాణం అయితే అయ్యారు. ఈ మరి 2 గంటల లోపు అంటే కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది మరో 2 గంటలు మధ్యాహ్నం 2 గంటల లోపు తెలనుంది భార్గవి. మొత్తం డీకే శివకుమార్ అని ఇక్కడ సిద్ధరామయ్య అయితే సంజయ్ డీకే శివకుమార్ ని అకస్మాత్తుగా ఢిల్లీ పిలవడానికి గల కారణం ఏంటి? అదే ఎందుకంటే మన జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్ లో డీకే శివకుమారు కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ గా కర్ణాటక రాష్ట్రానికి ఉన్న క్రమంలో ఆయన 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని పార్టీని భుజాలపై నడిపించాడు అనే ఒక అభిప్రాయం అయితే కేంద్ర అధినాయకులతో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతని పైన ఎన్ని దాడులు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వము అతను పార్టీ మారడం కానీ పార్టీని పక్కన పెట్టడం కానీ జరగలేదు. కాంగ్రెస్ అంటే ఈడీ దాడులు కానీ ఐటీ దాడులు కానీ రకరకాల దాడులు చేసినా కూడా కాంగ్రెస్ ను అడ్డబెట్టుకొని కాంగ్రెస్ ను ముందుకు నడిపించడంలో రాహుల్ గాంధీ భారత్ జోడి యాత్రలో కూడా డీకే శివకుమారు చాలా చాకచక్యంగా ప్రవర్తించిన తీరు మనందరమే కొంత చూసిన అంశం అయితే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే రానున్న 2024లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది అనేసి ఆయన అది మీడియా ముఖంగా కూడా తెలపడం జరిగింది. ఇవన్నిటి మన ఒక తాటిపై తెచ్చేసేసి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకే తాటిపై తెచ్చేసేసి కాంగ్రెస్ అధికారం తేవడమే డీకే శివకుమార్ యొక్క చేసినటువంటి ఒక ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీకే శివకుమార్ కి ప్రాధాన్యత ఇవ్వడానికి రీజన్ ఒకటి ఏంటంటే తాను ఎవరితోటి పొత్తులు కానీ ఎవరితోటి శత్రుత్వం కానీ పెంచుకోకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఆయన చేసినటువంటి మంచి పని ఆయన చేసినటువంటి కృషి ఆయన చేసినటువంటి ఏదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ అధినాయకత్వం అయితే డీకే శివకుమార్ ఒక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ రోజు ఢిల్లీకి పిలిపించడానికి ఒకే ఒక కారణము సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెడుతున్నాము, మీకు డిప్యూటీ సీఎం కట్టబెడతాము, మీకు పార్టీలో కొంత ప్రాధాన్యత ఉంటది అనే క్రమం ఏదైతే ఉందో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశాన్ని ఢిల్లీ అధినాయకత్వం ఇతనితో డిస్కషన్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది భార్గవి. అయితే సంజయ్ నిన్నటి వరకు వినిపించిన పరమేశ్వరన్ పేరు ఇప్పుడు సడన్ గా ఆగిపోయింది, అసలు దీని వెనుక రీజన్ ఏంటి? ఒకటి భార్గవి, పరమేశ్వరన్ గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం తప్ప రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా పాత్ర పోషించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఒకే ఒకటి ఏంటి అంటే దళిత నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మల్లికార్జున ఖడ్గేకు కొద్దిగా అంటే రిలేషన్ దగ్గర బంధువు అని చెప్పలేం కానీ మొత్తం మీద కర్ణాటకకు సంబంధించినటువంటి పరమేశ్వరన్ కొంత అనుభవం ఉంది. కానీ ఆయన ఒక జిల్లాను ఒక నియోజకవర్గాన్ని ఒక అడాప్ట్ అంటే దాన్ని ప్రభావితం చేస్తారు అని అనుకోలేము. కాకపోతే అంటే ఒక దళిత నాయకుడు ఒక ముక్కుసూటి మనిషి అనే ఒక తెరపైకి వచ్చేసింది. ఎందుకంటే సీఎం సీట్ అంటే ప్రతి ఒక్క కాశీ ఉంటుంది, అందులో భాగంగానే పరమేశ్వరన్ ఎన్ని కలవడం తప్పులేదు. అది జరిగిన తప్ప పరమేశ్వరు సీఎం సిటీ చేసేసి వీళ్ళు కష్టపడే వీళ్ళు చేసినటువంటి ప్లాన్లు ఇవన్నీ మరవలేని అనేసి వాళ్ళు ముందే గుర్తించారు. అందుకనే పరమేశ్వర్ పేరు ఈ రోజు తెరపైకి రాలేదు. వీళ్ళిద్దరి పేరే డిస్కషన్ చేస్తున్నారు. సాయం మధ్యాహ్నం 2 గంటల లోపల డీకే శివకుమార్ లేకుంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సంజయ్.